నమస్కారం. కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో పోలీసు శాఖ తీసుకుంటున్నటువంటి కట్టుదిట్టమైన చర్యల్ని ఒక పౌరుడిగా ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాను. ఒక పక్క డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ వారు, అలాగే పారిశుద్ధ్య కార్మికులు వారు అద్భుతంగా పనిచేస్తున్నా, వారితో పాటు ప్రత్యేకించి పోలీసు వారు ఈ మహమ్మారిని నియంత్రించడంలో వారి నిరంతర శ్రమకు జోహార్లు. దేశ సరిహద్దులు ఉగ్రవాదం చొరబడకుండా భారత సైన్యం ప్రాణాలొడ్డి వారు చేస్తున్న నిరంతర పోరాటం లాంటిది ఈ రోజున అంతర్భాగంలో మన భారత భూభాగంలో కూడా అలాగే జరుగుతుంది, అలాంటి పోరాటమే జరుగుతుంది. మన దేశంలోకి చొచ్చుకొచ్చినటువంటి కరోనా లాంటి ఉగ్రవాదులను తుదిముట్టించడానికి పోలీసుల నిరంతర కృషి అమోఘం. రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల పనితీరు అద్భుతం. నిద్రాహారాలు కూడా మాని వాళ్లు పడుతున్నటువంటి ఈ కష్టం అంతా ఇంత కాదు. నేను హైదరాబాద్ నుండి స్వయంగా చూస్తున్నాను. వారి పనితీరు వల్ల లాక్డౌన్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది అని చెప్పాలి. అలా జరగబట్టే ఈ కరోనా విజృంభణ చాలా వరకు అదుపులోకి వచ్చింది. అలాగే నేను ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాను, సామాన్య జనం కూడా పోలీసు సహకరించాలి. ఈ కరోనాని తుదిముట్టించడంలో, అంతమొందించడంలో వారికి చేదురువాదోడుగా మనం అందరం ఉండాలి, సహకరించాలి. పోలీసు వారు చేస్తున్నటువంటి ఈ అమోఘమైనటువంటి ప్రయత్నానికి పోలీసు బిడ్డగా వారికి చేతులెత్తి సెల్యూట్ చేస్తున్నాను. జై హింద్. నమస్కారం. కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో పోలీసు శాఖ తీసుకుంటున్నటువంటి కట్టుదిట్టమైన చర్యల్ని ఒక పౌరుడిగా ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాను. ఒక పక్క డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ వారు, అలాగే పారిశుద్ధ్య కార్మికులు వారు అద్భుతంగా పనిచేస్తున్నా, వారితో పాటు ప్రత్యేకించి పోలీసు వారు ఈ మహమ్మారిని నియంత్రించడంలో వారి నిరంతర శ్రమకు జోహార్లు. దేశ సరిహద్దులు ఉగ్రవాదం చొరబడకుండా భారత సైన్యం ప్రాణాలొడ్డి వారు చేస్తున్న నిరంతర పోరాటం లాంటిది ఈ రోజున అంతర్భాగంలో మన భారత భూభాగంలో కూడా అలాగే జరుగుతుంది, అలాంటి పోరాటమే జరుగుతుంది. మన దేశంలోకి చొచ్చుకొచ్చినటువంటి కరోనా లాంటి ఉగ్రవాదులను తుదిముట్టించడానికి పోలీసుల నిరంతర కృషి అమోఘం. రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల పనితీరు అద్భుతం. నిద్రాహారాలు కూడా మాని వాళ్లు పడుతున్నటువంటి ఈ కష్టం అంతా ఇంత కాదు. నేను హైదరాబాద్ నుండి స్వయంగా చూస్తున్నాను. వారి పనితీరు వల్ల లాక్డౌన్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది అని చెప్పాలి. అలా జరగబట్టే ఈ కరోనా విజృంభణ చాలా వరకు అదుపులోకి వచ్చింది. అలాగే నేను ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాను, సామాన్య జనం కూడా పోలీసు సహకరించాలి. ఈ కరోనాని తుదిముట్టించడంలో, అంతమొందించడంలో వారికి చేదురువాదోడుగా మనం అందరం ఉండాలి, సహకరించాలి. పోలీసు వారు చేస్తున్నటువంటి ఈ అమోఘమైనటువంటి ప్రయత్నానికి పోలీసు బిడ్డగా వారికి చేతులెత్తి సెల్యూట్ చేస్తున్నాను. జై హింద్.